మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవి కుజులు సప్తమంలో చంద్రుడు మూడో రాశిలో రాహువు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సాధిస్తారు గతం కంటే ఉన్నతమైన ఫలితాలు సొంతమవుతాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి ధర్మ మార్గంలో అభివృద్ధి లభిస్తుంది ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది ఎక్కడ అధైర్యం లేకుండా చక్కగా అభీష్ట సిద్ధి కలిగే విధంగా కృషిని కొనసాగించండి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి సంకల్ప సిద్ధి కలుగుతుంది బంగారు భవిష్యత్తుకి అవకాశం ఉంది ప్రతిభతో పనిచేసి తగినంత ప్రతిఫలాన్ని పొందండి పెద్దల నుండి ప్రశంసలుంటాయి సంతృప్తికరమైన ఫలితాలు ఉద్యోగంలో కలుగుతాయి పట్టుదలతో వ్యాపారం చేస్తే వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది ఇబ్బందుల నుండి త్వరగా బయటపడతారు ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించండి అనవసరమైన మాటల వల్ల సమస్యలు ఎదురు కాకుండా మితంగా సంభాషించండి ఎంతవరకు మాట్లాడితే మంచిదో అంతవరకే మాట్లాడండి అనవసరమైనటువంటి ఆలోచనల్లోకి ఎక్కువగా వెళ్ళొద్దు నూతన ప్రయత్నాలు చేయబోయే ముందు ఇంట్లో వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆవేశంలో ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు ప్రశాంతంగా ఆలోచించడం ద్వారా శని ప్రభావం నుండి బయటపడతారు వారం చివరిలో మేలు జరుగుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పటిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారు ఇష్టదేవతను స్మరించడం మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి ద్వాదశంలో బుధుడున్నాడు కాబట్టి విష్ణువుని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి